అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ సుధాకర్ గారు మరి మాట్లాడిన వివాదాస్పదమైన మాటలు ఈరోజు చూసాం, మనం చాలామంది వైరల్ చేసాం జరిగింది అది. అయితే ఒకసారి డాక్టర్ సుధాకర్ గారు ఎంత వివాదాస్పదడో ఒకసారి మనం తెలుసుకుంటే, మరి గతంలో అయితే ఆగస్టు 19, 2019 మా ఏరియా హాస్పిటల్ నందు 6 గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ నిమిత్తం మరి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి కూడా మరి అనిస్థీషియా ఇవ్వకుండా మరి మధ్యలోనే మరి 6 గర్భిణీ స్త్రీలని వదిలి వెళ్ళిపోయిన మరి ఘనత ఆ డాక్టర్ సుధాకర్ గారిది. మరి ఆ రోజు ఆ సమయంలో నేను శాసనసభ్యుడిగా మరి హాస్పిటల్కి వెళ్ళి మరి అక్కడి నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడి మరి వెంటనే అనకాపల్లి నుంచి మరి అనిస్థీషియా డాక్టర్లు మిగతా డాక్టర్లు అందరూ కూడా రప్పించి మరి 6 గర్భిణీ స్త్రీలకు కూడా మరి తగిన వైద్య సేవలు అందించిన సంగతి ఆ రోజు చెప్పడం జరిగింది అందరికి కూడా. అయితే కేవలం ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రవర్తించిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు చూస్తే ఒక్కసారి ఆగస్టు 19 జరిగింది, మరి ఈనాడులో చూస్తే ఆ రోజు ఈనాడు పేపర్లో శస్త్రచికిత్సకు సెలవు అని చెప్పి మత్తు వైద్యుడి నిర్వాహకం 6 గర్భిణీలు విలవాలని చెప్పి ఆ రోజు ఆయన పేరు రాయడం జరిగింది. ఎందుకంటే పాపం గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మరి కేవలం 6 కూడా మరి ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్లి కూడా ఆయన కావాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రవర్తించిన సంగతి మరి ఈనాడు పత్రికల్లో కూడా ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5:30 ఈ కరోనా వైరస్పై మరి మున్సిపల్ కార్యాలయంలో మరి ఏఎస్పీ గారు కానీ మరి ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే శాసనసభ్యుడిగా నేను అలాగే ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరియు ఇతర అధికారులు అందరితో కూడా మరి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఆ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ సుధాకర్ ఆ సమావేశంలోకి వచ్చి ఒకరిద్దరు అధికారులతో మరి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మరి బయటకు వచ్చి మరి అక్కడ ఉన్న పత్రికా వారితో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే దురుద్దేశంతో మరి అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ప్రోత్సాహంతో ఈ విధంగా ప్రవర్తించిన సంగతి చూసాం. అయితే ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్లో మా ఏరియా హాస్పిటల్లో మాస్కులు ఉన్నప్పటికీ కూడా మరి కావాలనే మరి డాక్టర్తో తప్పుడుగా అయిన పాత్రుడు చెప్పించి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి అయిన పాత్రుడు ప్రవర్తించిన సంగతి చెప్తున్నాం. ఎందుకంటే అయిన పాత్రులు ఎందుకు అంటున్నాం అంటే మేము ఈరోజు చూస్తే ఒకసారి ఈ వీడియో చూస్తే మధ్యాహ్నం 3:30 మరి అయ్యన్న పాత్ర గారు వెళ్ళేది, అయ్యన్న పాత్ర ఇంటికి ఒక కారు వచ్చింది 3:30 ఒక టైం కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ కారులోంచి చూస్తే దిగిన వ్యక్తి చూస్తే ఒకసారి ఆయనే మా ఏరియా హాస్పిటల్ అనిస్థీషియా డాక్టర్ సుధాకర్ గారు. ఏదైతే ప్రభుత్వం ఎదురుగా మాట్లాడాడో ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్ర గారి ఇంట్లోకి వెళ్ళాడు. 8:00 మధ్యాహ్నం 3:32 వెళ్ళి మళ్ళీ తిరిగి సేమ్ అదే హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ గారు 5:16 మళ్ళీ బయటకు వచ్చారు. అంటే సుమారుగా 1:44 అయ్యన్న పాత్రతో మాట్లాడి మరి 5:16 బయటకు వచ్చి నేరుగా 5:30 మేము ఏదైతే సమీక్ష నిర్వహిస్తున్నామో ఆ సమీక్ష దగ్గరకు వచ్చి కావాలనే మరి అయిన పాత్ర ప్రాబ్లంతో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ వైద్యుడు మరి ప్రవర్తించిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియదు. రాష్ట్రం కానీ దేశం కానీ మరి కరోనాపై ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రాజకీయ ఉనికి కోసం ప్రాకులాడుతున్న సంగతి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి నర్సీపట్నంలో మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో ఒక డాక్టర్ను మరి పావులా వాడుకోవడం సీనియర్ నాయకుడు అని చెప్పుకునే అయిన పద్ధతికి మరి సిగ్గు చేయడని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్తే ఈరోజు డాక్టర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మరి వివాదం చేసే ముందు మరి మీ ఇంట్లో మరి డాక్టర్తో ఏం చర్చలు జరిపారో ప్రజలకు బహిరంగంగా అయిన పద్ధతి చెప్పాలని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే నర్సీపట్నం ప్రాంతం రెడ్ జోన్గా ప్రకటించినప్పటికీ కూడా మరి నీకు రాజకీయాలు చేయడం సిగ్గులేదా అని చెప్పి అయిన పాత్రని ఈ విధంగా మేము అడుగుతున్నాం. అయితే పట్టణ ప్రజలు ఆరోగ్యం కన్నా నీకు రాజకీయాలు ముఖ్యమని చెప్పి అయిన పాత్రకు చెప్పాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే ఒకే ఒకటి ఆ రోజు ఏదైతే 6 గర్భిణీ విషయంలో
మరి ఆ రోజు డాక్టర్ ప్రవర్తించాడో, మరి నిజంగా ఆ రోజు కూడా ఆ ప్రవర్తించడంలో నీ హస్తం ఉందని చెప్పి ఈ సందర్భంగా అయిన పద్ధతులు కూడా తెలుసుకున్నాం మేము అందరం కూడా. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా మరి తప్పుడు పనులు చేస్తున్న అయిన పాత్రుడు మరి ఇప్పటికైనా సరే మరి ఇంట్లో ఇలాంటివన్నీ మానుకొని మరి తప్పుడుగా కావాలని ఈ డాక్టర్లతో చెప్పించి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీర్చే విధంగా చేస్తాను, నువ్వు ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.